సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాట క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే టెస్ట్ ఈ వీక్ మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీస్ ఒక్క క్షణం సునీల్ టూ కంట్రీస్ మండే టెస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం దయచేసి సినిమా గురించి సినిమా పని గురించి భయపెట్టకండి సినిమా పనిలో ఏ విధమైన పొరపాటు లేదు కానీ ఆ సినిమా పని చుట్టూ ఉండే వ్యవస్థలో లోపం ఉంది అలాగే కొంతమంది ఆలోచనల్లో భయం ఉంది అభద్రతా భావం ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాదంబరి కిరణ్ గారు మనం సైతం అనే ఓ చారిటీ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు దానికి సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది అందులో అల్లరి నరేష్ మాట్లాడారు మా సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం మేం చేసే సినిమాల్లో ఆనందం ఉంటది కానీ మా జీవితాల్లో ఆనందం ఉండదు అని మాట్లాడారు ఆయన చెప్పింది నిజమే కానీ ఎందుకు అలా జరుగుతుంది ఈ ప్రపంచంలో పరిష్కారం అంటూ లేని సమస్య లేదు నేను చెప్తాను అల్లరి నరేష్ చెప్పినటువంటి మనుషులు ఫిల్మ్ ఇండస్ట్రీలో సమస్యల్ని యాక్సెప్ట్ చేసి సర్దుకుపోతున్నారు అంతేగాని పరిష్కారాల కోసం ప్రయత్నించడం లేదు ఫైట్ చేయటం లేదు ఆ పైన అదృష్టం దురదృష్టం అంటూ విధి మీదకి పాపాన్ని నెట్టేస్తున్నారు చాలా మందికి సినిమాలకి పనిచేయాలని ఆశ ఉంటది ఆసక్తి ఉంటది బోల్డ్ అంత టాలెంట్ కూడా ఉంటది పోతే టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి దాన్నే స్కిల్ అంటారు నైపుణ్యత స్కిల్స్ లేకే చాలా టాలెంట్ తెలుగు సినిమాకి ఉపయోగపడటం లేదని నేను గట్టిగా చెప్తాను సినిమాలకు పనిచేయటానికి నైపుణ్యత ఎలా సంపాదించుకోవాలి అనేది ఇప్పటికీ చాలా మందికి తెలియని ప్రశ్నే ఎందుకంటే ఇంజనీర్ అవటానికి చదువు ఉంది డాక్టర్ అవటానికి చదువు ఉంది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవటానికి కోర్సులు ఉన్నాయి కానీ సినిమాల్లోకి రావటానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుద్ది అనేది ఇప్పటికీ అంతుపట్టని వ్యవహారమే సినిమా అనేది పెద్ద ఇండస్ట్రీ వేల మందికి పని దొరుకుతుంది వందల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది సినిమాలు టీవీలు అవందించే ఎంటర్టైన్మెంట్ అందరికి కావాలి కానీ అందుకోసం పనిచేసే వాళ్ళకి మాత్రం సరైన స్కిల్స్ ఉండవు స్కిల్స్ డెవలప్ చేసి నాణ్యమైన టెక్నీషియన్స్ ని తయారు చేసుకుందామన్న బాధ్యత సినిమా ఇండస్ట్రీ కూడా లేదు ఇక్కడ కాకపోతే హిందీ నుండో తమిళ నుండో మలయాళం నుండో డబ్బులు పారేసి టెక్నీషియన్స్ ని తెచ్చుకుంటాం అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రం డెవలప్ చేయం ఓ సినిమా కంప్లీట్ అవడానికి 24 డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ప్రతి డిపార్ట్మెంట్ కి ఓ యూనియన్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ యూనియన్ల పని సినిమాకు పనిచేసిన వాళ్ళకి సరిగ్గా డబ్బులు వస్తున్నాయా రావట్లేదా చూడటం అలాగే ఆ యూనియన్ లో మెంబర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటివి చిన్న చిన్న విషయాలు చూడటం అంతేగాని ఆ యూనియన్ లో ఉన్న మెంబర్స్ స్కిల్స్ డెవలప్ చేసే అవకాశాన్ని మాత్రం తీసుకో అన్ని డిపార్ట్మెంట్లు అవసరంలా యాక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ అసోసియేషన్ రైటర్స్ అసోసియేషన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్స్ ఈ అసోసియేషన్స్ బాధ్యతగా వ్యవహరిస్తే మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా కావలసినంత పని దొరుకుద్ది కానీ ఎవరూ కూడా బాధ్యతగా ఉండరు నువ్వు ఎట్టైనా చచ్చి ఎక్కడికైనా వెళ్ళి స్కిల్స్ నేర్చుకుని రా మేము వాడుకుంటాం అంతేగాని టాలెంట్ వేసుకుని స్కిల్స్ లేకుండా వస్తే నీ కర్మ అయ్యో పాపం అంటాం దురదృష్టం అంటాం ఏ ఇండస్ట్రీ అయినా ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకుందాం వాళ్ళ పనికి అవసరమైన మనుషులు లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ పని కంప్లీట్ చేసుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో పని ఎప్పుడు ఉండదు కానీ స్కిల్డ్ టెక్నీషియన్స్ మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ తయారు చేసుకోదు ఎందుకంటే మిగతా ఇండస్ట్రీస్ లో జాబ్ వస్తుంది డబ్బులు మాత్రమే వస్తాయి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనితో పాటు డబ్బులు వస్తాయి అలాగే ఫేమ్ వస్తుంది పాపులారిటీ కూడా వస్తుంది ఆ పాపులారిటీని ఊరకనే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయటం అందరికి ఇష్టం ఉండదు అందుకే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళకి కొత్త వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగడం చాలా కష్టం ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చి కార్పొరేట్ స్టైల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలవుతే అయ్యో పాపం సినిమాల్లోకి వెళ్ళి చెడిపోయాడు అనేవాళ్ళు దాదాపు ఉండరు అనే నా అభిప్రాయం ఇది సమస్య తలుచుకుని సరిగ్గా నిలదీస్తే ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుద్ది అంతేగాని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు థియేటర్లదే రాజ్యం కాబట్టి సర్దుకుపోవాల్సి వచ్చింది ఇప్పుడు డిజిటల్ రెవల్యూషన్ మొదలైంది మార్పు వచ్చి తీరుతుంది ఇక మండే టెస్ట్ విషయానికి వస్తే అల్లు శిరీష్ ఒక్క క్షణం ఆసక్తికరమైన ఇంప్రెసివ్ నోట్ తోనే రిలీజ్ అయింది కానీ సినిమాకి ఆశాజనకమైన ఓపెనింగ్స్ అయితే రాలేదు ఆ తర్వాత హాలిడే వీకెండ్ లో కూడా సినిమా మీద మోడరేట్ ఆసక్తినే ప్రదర్శించారు తెలుగు ప్రేక్షకులు శ్రీరస్తు శుభమస్తు సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని 10 కోట్ల థియేటర్కల్ బిజినెస్ ఒక్క క్షణం మూవీకి జరిగిందని తెలుస్తుంది తొలి 4 రోజుల కలెక్షన్ లో చూస్తే సినిమా 4 కోట్ల కంటే తక్కువ షేర్ ని వసూలు చేసినట్టు తెలుస్తుంది ఫస్ట్
వీక్ డే కలెక్షన్ లో చూసుకుంటే సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఫుల్ రన్ మీద సినిమా శ్రీరస్తు శుభ వస్తు సినిమా వసూలు చేసినంత కూడా వసూలు చేయలేకపోవచ్చు అని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. సినిమా గురించి పబ్లిక్ లో కూడా ఆసక్తికరమైన చర్చ నడవటం లేదు. అంటే సినిమా ఫ్లాప్ అయిందని అనుకోవాలి. అలా చూసుకుంటే మండే డేస్ లో కూడా సినిమా ఫెయిల్ అయినట్టే చెప్పుకోవాలి. సునీల్ టూ కంట్రీస్ మూవీ విషయానికి వస్తే లో ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయింది. వెరీ బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. డిజాస్టర్ కలెక్షన్స్ ని వీకెండ్ లో నమోదు చేసింది సినిమా. ఫస్ట్ వీక్ డే కలెక్షన్ లో కూడా సినిమా పరాజయాన్ని తెలియజేస్తున్నాయి. అంటే సినిమా మండే డేస్ లో ఫెయిల్ అయినట్టే. అఖిల్ హలో మూవీ కూడా ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఆల్మోస్ట్ 10 కోట్ల వరకు సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళు లాస్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 18 కోట్ల షేర్ ని హలో మూవీ వసూలు చేసింది. సినిమాకి జరిగిన కంప్లీట్ థియేటర్కల్ బిజినెస్ 32 కోట్లు. ఇక నాని ఎంసీఏ మూవీ విషయానికి వస్తే సూపర్ హిట్ స్టేటస్ ని తీసేసుకుంది సినిమా. న్యూ ఇయర్ వీకెండ్ కూడా నానినే జయించాడు. సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ 30 కోట్లు. ఇప్పటికే సినిమా 38 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. నాని కెరియర్ లోనే టాప్ కలెక్షన్లు ఇవి. ఫస్ట్ టైం 40 కోట్ల క్లబ్ లో జాయిన్ అవుతున్నాడు నాని. కంగ్రాచులేషన్స్ టు నాని అండ్ సాయి పల్లవి. ట్రెమెండస్ కమర్షియల్ సక్సెస్ ని సాధించారు. ఇది ఈ వీక్ మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.